हेलो स्टूडेंट्स वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा। सो अग्री पॉलिसेट संबंधी नोटिफिकेशन रिलीज़ अयिंदी। सो इप्पुडु दानिकि संबंधी कंप्लीट डीटेल्स अंटे ई अग्री पॉलिसेट नोटिफिकेशन एप्पटि नुंचि एप्पटि वरकु उंटुंदि, दीनिलो उंडे कोर्सेस एवैते उन्नायो अवि एन्नि इयर्स उंटायि, असलु एं कोर्सेस उंटायि, कंप्लीट डीटेल्स अयिते चूद्दाम। सो फस्ट आफ् आल् ई अग्री पॉलिसेट नि मनकि आचार्य एन्जी रंगा अग्रिकल्चर यूनिवर्सिटी वाळ्ळु कंडक्ट चेस्तारु एव्री इयर। सो तेलुगुलो चेप्पालंटे मनकि ओक व्यवसाय विश्वविद्यालय अन्नमाट इदि। सो दीनिकि संबंधिंचि मनकि प्रति ओक्क कोर्सु कूडा अंटे नालुगु रकाल कोर्सेस अयिते इंदुलो उंटायि। प्रति कोर्स ओक्क ड्यूरेशन 2 इयर्स अयिते उंटुंदि, 2 संवत्सराल अयिते उंटुंदन्नमाट वाटि ओक्क काल परिमिति अनेदि। सो अफिशियल वेबसाइट ओक्क लिंक्स, नोटिफिकेशन ओक्क लिंक्स अन्नी डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्ता। डिस्क्रिप्शन लो मन अफिशियल वेबसाइट www.kotimiseva.com अने वेबसाइट उंटुंदि, दान्नि कूडा मीरु एनेबल चेसुकोंडि, ऐ मीन बेल ऐकान क्लिक चेसि सेव चेसुकोंडि, एंदुकंटे इंपार्टेंट नोटिफिकेशन्स अंड वेबसाइट्स लिंक्स अन्नी कूडा अंदुलो अयिते उंटायन्नमाट। मीरु इच्चे सपोर्ट सरिपोदु, सो लाइक चेयंडि प्रति वीडियोनि। मीरु इच्चे लाइक्स वल्ल माकु मरिंत मोटिव गंडि इंकोंचेम वीडियोस चेयडानिकि ट्रै చేస్తాం। సో ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి గనుక వచ్చినట్లయితే, ఈ అప్లికేషన్స్ అనేవి మనకి జూన్ 14 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా జూన్ 30 వరకు అయితే ఉంటాయి। చాలా అంటే చాలా తక్కువ టైం పీరియడ్ అయితే ఇచ్చారు ఈసారి। సో 14వ తారీఖు స్టార్ట్ అయ్యి 30వ తారీఖు ఎండ్ అవుతాయి అన్నమాట। సో కాబట్టి ముందుగానే ఈ అగ్రికల్చర్ ఎన్జీ రంగా యూనివర్సిటీ గురించి, ఐ మీన్ అగ్రి పాలసీ గురించి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు। సో దీనికి తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇవి చాలా అయితే ఉంటాయన్నమాట। सो मुझे मन चूस अप्लीकेशन मन की 14th वस्तु कदा अंड फस्ट फेज आफ् आनलन कौनसंग कूस मन की 17th नीचे अच्छे आनलन कौनसंग फस्ट फेज मत 3 फेजल उ इनो सैकंड फेज वेसर मन की 27th नीचे उन्मा अंड इंको विषय लास्ट इयर चूस मन की वील्ची डेट्स करेक्ट ले चला जंपिंग्स अन्ट। सो लेट आव रिजल्ट लेट आव इला चला लेटे रावे जरिंदन। सो काबी डेट्स फैनलैज अवकं అండ్ IIIT వీడియో కింద చాలామంది కామెంట్స్లో తెలియజేశారు వారి డౌట్స్, కుదిరితే నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాను అది। అండ్ ఇందులో ముఖ్యంగా దొరికేవి 4 అన్నమాట, ఐ మీన్ 4 కోర్సెస్ అయితే ఉంటాయి। సో ఇందాక నేను అన్ని 2 అన్న కదా, ఒకటి మినహాయించి అదేంటో ఇప్పుడు చెప్తా। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఇది 2 ఇయర్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్ దీని కోర్స్ అనేది। గవర్నమెంట్వి 578 కాలేజెస్లు ఉంటాయి, ప్రైవేట్వి మనకి సీట్స్ ఉంటాయి, ప్రైవేట్వి 2060 సీట్స్ అయితే ఉన్నాయి, అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి। నెక్స్ట్ మనకి డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ అనమాట, సో ఇదేమో మనకి 2 ఇయర్స్ అయితే ఉంటుంది। డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇవైతే ఉంటాయన్నమాట దీనికి సంబంధించి। అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూస్తే అందరూ కూడా దీనికి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు, దీనికి ఇంకా ఎలాంటి ఇదైతే ఉండదు। సో ఏజ్ లిమిట్ యాజ్ యూజువల్ అందరికి కూడా, రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా వర్తిస్తాయి క్యాస్ట్ వైజ్ చూసినట్లయితే। స్పోర్ట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు, సో వాళ్ళైతే ఇది చేసుకోవచ్చు। అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారందరూ కూడా 400 రూపాయల ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది, మిగిలిన వారందరూ కూడా అంటే బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళందరూ కూడా 800 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్లో పే చేయవలసి అయితే ఉంటుందన్నమాట। సో దీనికి సంబంధించి సెమిస్టర్ వైజ్గా మీరు ఫీజు అయితే ఎంత పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా కరెక్ట్గా ఇక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట। సో ఎన్జీఆర్ఏకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇదంతా కూడా। సో ఇందులో మనకి ఫామ్ 1 చూసారా, సో ఇది నోటిఫికేషన్ రాకముందు రాలే, అదే ఐ మీన్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వకముందే నేను చెప్తున్నాను మీకు। సో మీరు నాన్ మున్సిపల్ ఏరియాకి చెందిన వాళ్ళైతే, అంటే మీరు ఉన్నది రూరల్ ఏరియా వాళ్ళు అయినట్లయితే, ఈ ఫామ్ 1 అయితే మీరు ముందుగా ఫిల్ చేయాల్సి ఉంటుంది। సో కావాలంటే ఇది కూడా నేను మీకు PDFలో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసిన అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట। మరి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్లో ఏ బాయ్స్ కింద ఉన్నాయి, ఏంటి అనే వివరాలు అన్నీ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు। సో అగ్రి పాలిసెట్టు ఇలా వాటి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరిగిందనమాట। సో సీ టెక్నాలజీ గురించి, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ గురించి ఈ విధంగా అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు కంప్లీట్ నోటిఫికేషన్లో, మీరు నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు। అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, నేను మరొక వీడియోలో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అన్నమాట। థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్।